ఇప్పుడు ప్రెసెంట్ సిట్యుయేషన్లో ఒక మెయిన్ ప్రాబ్లం అంటే ఇన్ఫర్టిలిటీ. అది బోత్ మెన్ అండ్ విమెన్ బోత్ ఆర్ అఫెక్టెడ్, బట్ మెయిన్లీ విమెన్స్కి ఇది ఎక్కువ వస్తుంది. అది కూడా ఇప్పుడు మీరు ఓల్డెన్ డేస్ కంపేర్ చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఎక్కువ పెరిగింది. అది ఎందుకంటే అందరూ ఇప్పుడు ఫుడ్ కరెక్ట్ టైంకు ఫుడ్ తినలేదు, మంచి ఫుడ్ తినలేదు. అందరూ జంక్ ఫుడ్ తినడానికి మంచి ఇష్టం, తర్వాత ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తింటున్నారు. అట్లా ఫుడ్ తినడప్పుడు బాడీ నుంచి బ్యాలెన్స్ హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. తర్వాత ఎవరు ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవరు చేయలేదు. ఇప్పుడు అందరూ సెడెంటరీ లైఫ్ తీసుకోవడానికి ఇష్టం ఉంది. అప్పుడు ఎక్సర్సైజ్ లేకపోతే, తర్వాత కొన్ని కంపెనీస్ కానీ వర్క్ ప్రెషర్, ఇప్పుడు ఈ ప్రెసెంట్ సిట్యుయేషన్లో ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉన్నాయి. అది కోసం టెన్షన్స్, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర తక్కువ అవుతుంది. అట్లా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కోసం మెయిన్లీ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అవుతుంది. ఇంకా నెక్స్ట్ కోసెస్ ఆల్రెడీ బాడీలో ఉన్న కోసెస్ ఉన్నాయి, అది నేను ఇప్పుడు చెప్తాం. అది అంటే ఇప్పుడు ఫీమేల్స్కి, యాక్చువల్లీ నేను చెప్పింది ఫీమేల్స్కి ఎక్కువ ఇన్ఫర్టిలిటీ వస్తుంది. ఇన్ఫర్టిలిటీ అంటే లేడీకి కన్సీవ్ రాకపోవడం. అది కూడా మెయిన్లీ టూ టైప్స్ ఉన్నాయి, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఉన్నాయి, ఇంకా సెకండరీ ఇన్ఫర్టిలిటీ. దీనిలో ప్రైమరీ అంటే ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఒక 4-5 ఇయర్స్ లోపలే లేడీకి ఏం గర్భం లేకపోతే దానికి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అలా చెప్తున్నారు. ఇంకా సెకండరీ అంటే వాళ్ళకు ఫస్ట్ చైల్డ్ వస్తుంది, నార్మల్గా వస్తుంది, బట్ తర్వాత ట్రై చేసినప్పుడు ప్రెగ్నెన్సీ లేకపోవడం, దానికి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అలా చెప్తున్నారు. దీనిలంటే మేల్కు కోసెస్ ఉన్నాయి, ఇంకా ఫీమేల్, నేను ఆల్రెడీ చెప్పింది ఫీమేలే ఎక్కువ ప్రాబ్లమ్స్. దానిలో కోసెస్ అంటే ఫస్ట్ థింగ్ ఆల్రెడీ నేను చెప్పింది మన ఫుడ్ హ్యాబిట్స్, అది అన్నీ. ఇంకా కోసెస్ స్ట్రక్చరల్ కోసెస్ ఉన్నాయి, అది అంటే ఆల్రెడీ ఫీమేల్ అండ్ మెయిల్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్ ఉన్నాయి. దానిలో ఇప్పుడు ఫీమేల్ అంటే ఓవరీ, యూట్రస్, అట్లా స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఈ యూట్రస్లో ఇప్పుడు ఫైబ్రాయిడ్ కానీ, సిస్ట్, అట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, ఇంకా ఓవరీలు ప్రాబ్లమ్స్, ఇంకా ఓవరీ నుంచి ప్రెగ్నెన్సీ కనెక్ట్ చేయడానికి ఒక ట్యూబ్ ఉన్నాయి, ఆ ట్యూబ్లు ప్రాబ్లమ్స్, ఇది అన్నీ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్సే. అట్లా ఒక టైప్ కోర్స్. ఇంకా తర్వాత ఎనీ ఇన్ఫెక్షన్స్, ఆల్రెడీ ఇప్పుడు అందరికీ తెలుస్తుంది యూటీఏ, యూటీఏ అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్. ఇట్లా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అయిన తర్వాత అది యూట్రస్లో ఎఫెక్ట్ చేసి అది కూడా కోర్స్ అవుతుంది. తర్వాత కొన్ని కొన్ని డిసీజెస్, ఇంకా లేడీస్లో ఆల్రెడీ థైరాయిడ్ చెప్తున్నప్పుడు నేను చెప్పింది థైరాయిడ్ కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక రీజన్, ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్స్ ఈ యూట్రస్లో హార్మోన్స్నే రెగ్యులేట్ చేస్తున్నారు, అది కూడా ఇప్పుడు ఇంబ్యాలెన్స్ ఉందా, అది ఒక రీజన్. తర్వాత ఎక్కువ డిప్రెషన్స్, అది ఒక రీజన్. ఇంకా తర్వాత అందరికీ ఇప్పుడు తెలుస్తుంది లేడీస్కి అందరికీ పీసీఓడి కానీ పీసీఓఎస్, అది అంటే యూట్రస్ కానీ ఓవరీలో ఎక్కువ సిస్టస్ అట్లా వస్తుంది, అది ఒక కండిషన్, అది కూడా ఇన్ఫర్టిలిటీకి రీజన్ అవుతుంది. ఇది అన్ని ఫీమేల్ కండిషన్స్. ఇంకా మెయిల్ కండిషన్ అంటే మెయిల్ మెయిన్లీ స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది, ఇంకా స్పెర్మ్ మోటిలిటీ తగ్గుతుంది. ఇంకా మెయిల్ కూడా రీజన్స్ అంటే ఒక రీజన్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, ఆల్రెడీ మెయిల్ రీప్రొడక్టివ్ సిస్టమ్లో టెస్టిస్, పెనిస్, అట్లా ఆర్గన్స్ ఉన్నాయి, దానిలో ఉన్న స్ట్రక్చర్ డిఫరెన్స్ ఒక కోర్స్ అవుతుంది. తర్వాత అందరికీ తెలుస్తుంది సెమెన్ అంటే ఇజాకులేషన్ అయినప్పుడు వస్తుంది ఫ్లూయిడ్, దానిలో స్పర్మ్స్ వస్తుంది. ఈ యాబ్సెన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఇన్ సెమెన్, ఇంకా స్పర్మ్స్ కౌంట్ తక్కువ అవుతుంది. ఇంకా స్పర్మ్స్ అంటే దానికి మూమెంట్స్ ఉన్నాయి, అది మూమెంట్ తక్కువ అవుతుంది. తర్వాత ఈ ఇజాకులేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొందరికి తొందరగా ఇజాకులేషన్ వస్తుంది, కొందరికి ఎక్కువ టైం తర్వాత కూడా ఇజాకులేషన్ వస్తలేదు. ఇంకా ఈ సెమెన్ కౌంట్ అది క్వాంటిటీ తక్కువ అవుతుంది. ఇంకా తర్వాత కొన్ని ఇరెక్టైల్ ప్రాబ్లమ్స్, ఇంకా డిప్రెషన్స్, మైండ్ ప్రాబ్లమ్స్, ఇది అన్నీ రీజన్స్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ. ఇది అన్నీ ఎట్లా ఆయుర్వేదాలు అంటే ముందు నుంచి నేను ఆల్రెడీ పోస్ట్ నేటల్ కేర్లో చెప్పింది, అప్పుడు నుంచి మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు నుంచి మీ ఆయుర్వేద సిద్ధ మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్స్ యూజ్ చేసినప్పుడు ఈ కొన్ని స్ట్రక్చరల్ రాకుండా ఇన్ఫెక్షన్ డిసీజెస్, ఈ కౌండ్ అట్లా ప్రాబ్లమ్స్ అన్నీ ఇది యూజ్ చేసినప్పుడు తగ్గుతుంది, ఆయుర్వేద సిద్ధ మెడిసిన్స్ ప్లస్ ట్రీట్మెంట్స్. ఇంకా అంటే ఆల్రెడీ మీకు ప్రాబ్లమ్స్ ఉందా, దానికి సిమ్టమాటిక్ మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా ఈ మెయిల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఇంకా ఒక కోర్స్ జెనెటిక్ కోర్సెస్ ఉన్నాయి.
ఈ జెనెటిక్ కోర్స్ ఉన్న వాళ్ళకి ఆయుర్వేదం కానీ అలోపతి అది తగ్గడానికి కష్టం ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అది జీన్ రిలేటెడ్ కేసెస్. మేల్స్లో ఫీమేల్స్లో ఇంకా జెనెటిక్ కాకుండా రీజన్స్ ఉంది కదా, ఇన్ఫెక్షన్స్, పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్పెర్మ్ కంప్లైంట్స్, ఇరెక్టైల్ కంప్లైంట్స్, ఇజాకులేషన్ కంప్లైంట్స్, అట్లా కంప్లైంట్స్ అన్నీ తగ్గడానికి ఆయుర్వేదాలు మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మా ట్రీట్మెంట్స్ ప్లస్ మెడిసిన్స్ ఆల్రెడీ చెప్పింది. మ్యారేజ్ తర్వాత మీరు ఇదే లైఫ్ ఫాలో చేస్తే డెలివరీ కానీ ప్రెగ్నెన్సీ కోసం ఏం ప్రాబ్లం వస్తలేదు. అది ఎట్లా చేయాలంటే నేను ఆల్రెడీ చెప్పింది, మ్యారేజ్కు మ్యారేజ్ తర్వాత కౌన్సిలింగ్, అట్లా ఫుడ్ హ్యాబిట్స్ అది అన్నీ చేంజ్ చేసినప్పుడు కొన్ని ఒక 50% వరకు ఇన్ఫెర్టిలిటీ తగ్గుతుంది. తర్వాత ఉన్న కోసెస్ ఆల్రెడీ చెప్పింది, అది కోసెస్ ఉంది కదా, ఇదిలో స్పెర్మ్ మోటిలిటీ కౌండ్ తక్కువ కౌండ్, ఇంకా లేడీస్కు పీసీఓడి, హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఫైబ్రాయిడ్, సిస్ట్, అట్లా అన్ని ప్రాబ్లమ్స్. ఫస్ట్ దానికి సిమ్టమ్స్ క్లియర్ చేయాలి. ఫైబ్రాయిడ్ అంటే ఇప్పుడు ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ అట్లా ప్రాబ్లమ్స్ ఉందా, అది ఫస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకు. అది సిమ్టమ్స్ తగ్గిన తర్వాత రూట్ కాజ్ తక్కువ చేయాలి, క్యూర్ చేయాలి, అప్పుడు ఆటోమేటికలీ ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ అవుతుంది. తర్వాత మెన్లు అంటే ఇప్పుడు స్పెర్మ్ ఈ స్ట్రక్చరల్ డిఫరెన్స్ క్యూర్ చేయడానికి కొంచెం కష్టం ఉన్నాయి. అది ఆయుర్వేద అంటే అలోపతి అంటే వాళ్ళంటే సర్జరీ అట్లా సజెస్ట్ చేస్తున్నారు. అది ఫీమేల్స్ కూడా అలాగే. బట్ ఇది స్పెర్మ్ కౌండ్, మోటిలిటీ అట్లా ప్రాబ్లమ్స్కి ఫుడ్డులో కంట్రోల్ చేస్తాం. తర్వాత మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మీ ఏం చేయాలంటే మీ ఫుడ్డులు మిల్క్, ఇంకా ఉలువలు, నువ్వులు, ఇంకా మినపప్పు ఇది అన్నీ ఇంక్లూడ్ చేసి ఫుడ్ తినండి. అది అన్నీ దీనికి మంచి. ఇంకా ఆయుర్వేద సిద్ధాలంటే ఒక మెయిన్ డ్రగ్ ఏం యూజ్ చేస్తున్నారంటే అశ్వగంధం. అశ్వగంధం సిద్ధాలు అముక్కురం అట్లా చెప్తున్నారు, ఆయుర్వేదాలు అశ్వగంధం చెప్తున్నారు. దాంతో ఎక్కువ ప్రిపరేషన్స్ ఉన్నాయి. ఇట్లా హల్వా టైప్ మెడిసిన్ ఉన్నాయి, పౌడర్స్ ఉన్నాయి, ఇంకా సిరప్స్ ఉన్నాయి. అది అన్నీ వాళ్ళు బాడీ డాక్టర్స్ చూసి వాళ్ళకి ఏం ఇవ్వాలి, కొందరికి సిరప్ ఇవ్వాలి, కొందరికి హల్వా టైప్ మెడిసిన్ ఇవ్వాలి, అది చూసి వాళ్ళు ఇస్తున్నారు. తర్వాత లిక్విడ్ మెడిసిన్స్ కూడా ఎక్కువ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ కౌండ్ అన్నీ ఎక్కువ రావడానికి, సెక్షువల్ కెపాసిటీ ఎక్కువ రావడానికి, ఇంకా ఫీమేల్స్లో ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, అది అన్ని మెయింటైన్ చేయడానికి, బ్యాలెన్స్ రావడానికి, తర్వాత ఫైబ్రాయిడ్, సిస్ట్, పీసీఓడి, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ అది అన్నీ కరెక్ట్ చేయడానికి ఆయుర్వేదాలు మెడిసిన్స్ ఉన్నాయి. ఫస్ట్ అందరూ మెడిసిన్స్ వాడాలి. మెడిసిన్ వాడి దానిలో కూడా ఏం ఎఫెక్ట్ రాలేదు, ప్రెగ్నెన్సీ రాలేదు, అట్లా ఉన్నప్పుడు ఆయుర్వేద కానీ సిద్ధ ట్రీట్మెంట్స్ చేయాలి. ట్రీట్మెంట్స్ అంటే ఆల్రెడీ ఈ పంచకర్మ ట్రీట్మెంట్ అన్నీ చేసి శోధనం అన్నీ చేసిన తర్వాత ఒక మెయిన్ ట్రీట్మెంట్ ఉన్నాయి, ఉత్తరవస్తి. అది కూడా ఫీమేల్స్కు మేల్స్కు చేస్తున్నారు. అది ఎట్లా చేస్తున్నారంటే ఈ ఆయిల్ అన్ని, అది మెయిన్లీ ఫీమేల్స్కి యూట్రస్, ఓవరీ, ఇంకా వజైనల్ పార్ట్స్ అది అన్ని స్ట్రెంగ్త్ రావడానికి, అక్కడ ఇంకా ప్రాబ్లమ్స్ ఉందో అది అన్ని తగ్గడానికి చేస్తున్నారు. మేల్స్లు కూడా అలాగే ఈ స్పెర్మ్ కంప్లైంట్స్, ఇంకా ఆర్గన్ కంప్లైంట్స్, ఆర్గన్లో హార్మోన్ కంప్లైంట్స్ అది అన్ని తగ్గడానికి మేల్స్లు ఉత్తరవస్తి చేస్తున్నారు. ఇది అన్ని చేసి ఇది కూడా ఇప్పుడు 100% అందరికీ ఇది తగ్గుతుంది అట్లా చెప్పలేదు. బట్ ఎక్కువ పేషెంట్స్కి రిజల్ట్ ఆల్రెడీ వచ్చింది ఇది చేసినప్పుడు. ఇంకా బట్ ఫస్ట్ నుంచి మీరు ఇది ఫాలో చేయాలి. లాస్ట్ టైంలో అన్ని ట్రీట్మెంట్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత వస్తున్నప్పుడు ఎవరు షూరిటీ ఇవ్వలేదు. బట్ ఫస్ట్ నుంచి మీరు ఇట్లా ఫాలో చేస్తే ఈ ఇన్ఫర్టిలిటీ ఒక 90% వరకు అందరికీ ప్రివెంట్ చేస్తాం.